మందికి ఒక అట్లా లేదండి. చాలా చక్కగా శానిటేషన్ సౌకర్యాలు కల్పించబడ్డాయి. కల్పించాల్సినటువంటి పాఠశాలల గురించి ఆలోచించాలి మేడం గారు చెప్పారు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు, కరోనా తర్వాత జరిగిన నాడు నేడు స్కూల్స్ ఏవైతే ఇప్పుడు డెవలప్మెంట్ చేశారో వాటన్నిటిలో కరోనాను ఫేస్ చేయడానికి అవసరమైనటువంటి సదుపాయాలు కూడా ప్రభుత్వం కల్పించిందంటారా? ఖచ్చితంగా అండి. మీరు ఒకసారి మీ సెల్ఫ్ చెక్ కూడా చేసుకోవచ్చు అండి. మీరు వెళ్ళి కూడా స్వయంగా పరీక్షించవచ్చు. అద్భుతంగా పాఠశాలల్లో తీర్చిదిద్దబడ్డాయండి. శానిటేషన్ సౌకర్యాలు ముఖ్యంగా శానిటేషన్ సౌకర్యాలు కానీ అదేవిధంగా పిల్లలు లోపలికి వచ్చేటప్పుడే వాళ్ళని చెక్ చేయటము అంతా, మళ్ళీ మెడికల్ ఇన్స్టెంట్గా మెడికల్ సౌకర్యం ఏర్పాటు చేయటం, అన్నీ కూడా ఒక ఎలక్షన్ జరుగుతూ ఉంటే ఎలక్షన్ జరిగేటటువంటి సమయంలో ఏ విధంగా పక్కనే ప్రత్యామ్నాయ ఏర్పాటు ఉంటే అదే విధమైన పరిస్థితి ఈ రోజున ప్రతి స్కూల్లో కూడా ప్రతి పాఠశాలలో కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నది. చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నారు. ఇక్కడ మనందరి ఉద్దేశం ఏంటంటే ఈ పిల్లలు ఇప్పుడు ఒక ట్రాక్లో ఉన్నారు సార్, ట్రాక్లోకి వెళ్ళాలి. అంతేగాని భయపడి మనం ఎన్నాళ్ళు చేస్తాం, ఎప్పుడో చెప్పారు ముఖ్యమంత్రి గారు మనం సహజీవనం చేయాల్సిందే తప్పదు కరోనాతో అని. సహజీవనం చేస్తూనే ఉన్నాం, ఆయన చెప్పింది నిజమైంది. అవి చెప్పినప్పుడు ఎగతాళి చేశారు అందరూ, కానీ చెప్పింది నిజమైంది, దాని ప్రకారం మనం వెళ్లాల్సిందే తప్ప దానికి భయపడి పిల్లల్ని ఇంట్లో కూర్చోబెడితే మాత్రం ఇంకా మనం చాలా వెనక్కి వెళ్ళిపోతాం అండి. అది మూడో వేవ్ కావచ్చు, నాలుగో వేవ్ కావచ్చు, పదో వేవ్ కావచ్చు, ఈ వేవులు వస్తానే ఉంటాయి. ఈ వేవులు వచ్చినంత కాలం పిల్లలు ఇంట్లోనే ఉండాలనేటటువంటి శాస్త్రానికి మనం ఫుల్ స్టాప్ పెట్టాలి. రైట్ రైట్ ప్రసాద్ గారు, అంగీకరిస్తారా అంటే ప్రభుత్వం నాడు నేడు ద్వారా రివైవ్ చేసింది, స్కూల్స్ దగ్గర సరైన ప్రొటెక్షన్ ఉంది, తగిన ప్రొటెక్షన్ ఉంది అనేది శ్రీనివాసరెడ్డి గారు విశ్లేషణ. ఇంకోవైపు నుంచి చూస్తే తల్లిదండ్రుల్లో చెందుతున్నటువంటి ఆందోళన ప్రధానంగా ఏంటంటే ఇప్పుడు వస్తున్నటువంటి వైరస్ వేరియంట్ ప్రధానంగా అది విపరీతంగా వైడ్ స్ప్రెడ్, విపరీతంగా వ్యాప్తి చెందేటువంటి లక్షణం కలిగింది కాబట్టి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారనేది ఇతర పార్టీలో వాదన ఉంది. ఏది కరెక్ట్? రెండింటిలో రెండు కరెక్ట్. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇది పిల్లలకి చాలా ఎఫెక్ట్ అయ్యేది కందరికి చెప్తున్నారు. ఇక్కడ మీకు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏం చెప్పినా కోర్టు చెప్పిందే మనం నమ్మాలి కాబట్టి, మీరు వాస్తవాన్ని గమనిస్తే తెలంగాణ ప్రభుత్వంలో ఆర్టీపీసీఆర్ టెస్టులు పెంచండి, ఇక్కడ అసలు టెస్టులే చేయట్లేదని కేటగిరికలు చెప్పింది. ఆ మాట ఆంధ్రప్రదేశ్లో చెప్పలే కదా. అండ్ మోర్ ఓవర్ అక్కడ అంటే ఒకటి, ఈ తెలుగుదేశం ప్రభుత్వం గతంలో ఏం చేసింది, లేకపోతే ఇప్పుడు తెలుగుదేశం ఎంతసేపు వైఎస్ఆర్సీపీని వేలెత్తి చూపించే కార్యక్రమంలో ప్రతిదీ మనం నెగిటివ్ చూడలేము. కొన్ని సక్సెస్ఫుల్ రేషియోస్లో ఉన్నాయి. రెండు మూడు డిస్ట్రిక్ట్లో అయితే 100% వ్యాక్సినేషన్ కంప్లీట్ అయింది పిల్లలు. అది స్టాటిస్టిక్స్ మనం ఇవాళ ఇది కాదు కదా, సెంట్రల్ గవర్నమెంట్ ఫార్ములాలో నడుపుతుంది కానీ ఇది స్టేట్ గవర్నమెంట్ ఇన్నోవేటివ్గా చేస్తుంది కదా. సో అది అక్కడైతే సక్సెస్ ఉంది. నాడు నేడు అన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్లో 1-10 స్కేల్లో ఒకటి రెండు స్కూల్లు ఆయన చెప్పినట్టు ఖచ్చితంగా జరిగాయి. ఆ రెండు స్కూల్ని భూతద్దంలో పెట్టి చూపిస్తే మిగిలిన 8 స్కూల్ పరిస్థితి మాట్లాడడానికి ఒక చర్చనీయాంశం అవుతుంది, అది వేరే విషయం. కానీ ఇక్కడ వస్తుంది ఏంటంటేనండి, స్వీయ నియంత్రణ పాటించిన మాస్కులు పెట్టుకున్నా సరే, లేకపోతే ఈ శానిటైజేషన్ అనేది ఒక ఎక్స్క్యూజ్. ఎందుకంటే ఎప్పుడూ శుభ్రంగా లేని దానికి ఈ శానిటైజేషన్ అన్న ఇన్నోవేటివ్ టెక్నాలజీతో ఏం చేస్తున్నారంటే అతి శుభ్రం చేసి చూపిస్తున్నారు. సో శానిటైజేషన్ వల్ల మొత్తం అంతా ఆగిపోతుంది అనుకుంటే రోజు పిచికారీలు కొట్టుకునే తిరుగుతున్నాం కదా, అందరం చేతులు కడుక్కుంటున్నాం. ఇంత మునుపు జరిగింది ఏముంది, మనకి శుచి శుభ్రం అన్నది చిన్నప్పటి నుంచి అలవాటే ఉంది. ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో వాళ్ళు ఎంతసేపు డియోడ్రెంట్లు కొట్టుకుని 10 రోజులకు 1-2 రోజులకు స్నానాలు చేసి బ్యాచ్లు ఉంటారు. తర్వాత దే యూజ్ మోర్ టిష్యూ పేపర్స్ ఉండాలి ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ ది వాటర్. ఇక్కడ మనం ఏంటి, మనం మొత్తం చేతులు కడుక్కునే కార్యక్రమే ఉంటుంది. 25 సార్లు ఏ బాత్రూమ్కి వెళ్ళినా సరే కాళ్ళు చేతులు కడుక్కుని రావడం అన్నది ఒక సాంప్రదాయం మనకి. సో ఇలాంటి విలువలు పాటిస్తున్న ఎంతోమందికి ఈ మొర్టాలిటీ రేట్ మనకు చూపించింది కదా. లాస్ట్ టైం కరోనాలో ప్రపంచంతో అల్లకల్లోనైనా మన దేశంలో అంత మనం అనుకున్నంత విస్తృత స్థాయిలో లేదు. అంటే ఒకటి, దానికి ఇంకో గణాంకాలు కూడా ఉన్నాయి. కంపేర్డ్ టు ఆ మిగిలిన దేశాల జనాభాలతో పోలిస్తే ఎంత ప్రాణ నష్టం జరిగిందో, ఇక్కడ కూడా మన 137 కోట్ల పట్టణం మీద తెలియట్లేదు కానీ అంతే ప్రాణ నష్టం జరిగింది. నిజమే కాదంటలే, కానీ ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏం చేయాలో ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఇప్పుడు రాత్రి ఈ అమ్మఒడి పథకం బదులు వాళ్ళకి తీసుకెళ్ళి ల్యాప్టాప్లు ఇచ్చి కూర్చున్నారు అనుకోండి, పోతుంది తగ్గిన తర్వాత స్కూల్ ఎందుకు తీరు? ఇప్పుడు 90% పేరెంట్స్ సెపరేషన్ అండి, 80% వాళ్ళు స్కూల్కి వెళ్ళాలన్నది. ఎందుకంటే ఇంట్లో తగడిపోయి ఉన్నారు ఆ పిల్లలు, స్కూల్ ముఖం చూడండి పిల్లలు, చదువు సంజయ్ గాలికి వదిలేశారు పూర్తిగా. వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళకి సగం మంది మీరు నమ్మరండి, పిల్లలు మ్యూట్ చేసుకుని వాళ్ళు ఏం చెప్తుంది వినే వినట్లే. వీళ్ళకి దాని మీద ఏం అవగాహన ఉండదు. ఆవిడోడు చెప్తూ ఉంటుంది, వీడియోకి అర్థమవుతుంది, ఇంటికి వచ్చాడు ఏదో హోంవర్క్ అంటాడు, 4 కాగితాలు రాసుకుని పోతారు ఎంతో మంది పిల్లలు. చిన్న సర్ఫెక్షన్ అండి, మీరు మంచి పాయింట్ గుర్తు చేశారు నాకు. నా సొంత మనవడు సార్ ఆన్లైన్ క్లాస్ జరుగుతుంటే చిన్నోడు, మళ్ళీ వాడు 7 ఇయర్స్ వాడికి, వాడు చూస్తే హాఫ్ ఏమో క్లాస్ అండి, హాఫ్ ఏమో గేమ్ ఉందండి. మనకే తెలియదు ఆ టెక్నాలజీ.
నిజంగా చెప్తాను. మీరు మనకి ఏం తెలియదు అందరికి చిన్న విషయం చెప్తా సార్, ఇక్కడ నుంచి మోడరేటర్ అరుస్తుంటాడు మ్యూట్ లో తప్పించండి, మ్యూట్ లో ఉన్నాడు మీరు అరుస్తుంటే అప్పుడు మ్యూట్ తీస్తున్నాం మనం జూమ్ లో వస్తే, ఇది మనకి తెలిసిన అవగాహన. కానీ వాస్తవానికి నిజంగా పిల్లలు నిజంగా 100% తగలబడిపోతున్నారండి. చదువు అనేది వాస్తవ దూరంగా ఉంది, వాస్తవ విరుద్ధంగా ఉంది. ఓవరాల్గా ఏంటంటే మామూలుగానే మనకి చిన్నపిల్లలకు ఒక మొబైల్ ఫోన్ ఇచ్చినా ల్యాప్టాప్ ఇచ్చినా 199 మంది పిల్లలు దాంట్లో గేములే ఆడుతున్నారు. ఆ గేముల్లో స్క్రీన్లు పరిరక్షణ చేయడంలో వాళ్ళ